హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో పెన్షన్కి సంబంధించి సో కొత్త వారికి సంబంధించి అలాగే పాత వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆలనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మాకు ఏపీలో పెన్షన్కి సంబంధించి కొత్త వారికి అలాగే పాత వారికి సంబంధించి సో కొన్ని అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూసుకొని డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లో కోత పేదలకు వాత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు ఆరు నెలల్లో ఎనిమిది వేల మందికి మొండి చెయ్యి కొత్త వాటి కోసం వేలాది మంది నిరీక్షణ అని చెప్పేసి అయితే ఇచ్చారు అయితే రద్దు చేసిన పెన్షన్లకు సంబంధించి తిరిగి ఇవ్వాలని చెప్పేసి మనకు కలెక్టరేట్ వద్ద ఆందోళన అయితే చేస్తున్నారండి దివ్యాంగులు ఇక్కడ చూశారు కదా అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకు అతిథ్యాపురం మండలము ఇక్కడ ఇక్కడ వచ్చేసి సాంబమూర్తికి వచ్చేసి వచ్చిన పెన్షన్ను గతేడాది నిలిపివేశారు ఎందుకని ఆరా తీస్తే పేరిట భూములు ఉన్నాయని చెప్పేసి విద్యుత్ ఎక్కువ వినియోగిస్తున్నారని అందుకే మీ పెన్షన్ అనేది ఆపేశామని చెప్పి అన్నారు అర్హత ఉంటే కనుక ఆ భూములు మీవి కాదని విద్యుత్కు ఎక్కువ వాడడం లేదని చెప్పేసి పత్రాలు తే తేవాలన్నారు సో మూడు నెలల పాటు ఆయా కార్యాలయాన్ని తిరిగి వారు అడిగిన కాగితాలు ఇచ్చారు ఇక పెన్షన్ వస్తుందని అనుకున్నారు కానీ నేటికి ఏడాది దాటిపోయినా ఆయనకైతే పెన్షన్ అనేది రాలేదని చెప్పేసి ఇక్కడైతే రీజన్స్ అనేది ఉన్నాయి అలాగే గత కొన్ని నెలలుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు ఉన్న వాటిలోనే సాంకేతిక కారణాలను సాకుగా చూపించి చేస్తున్నారు ఒకవైపు లబ్ధిదారులందరి యొక్క వివరాలు ఈకేవైసీ చేస్తున్నారు ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే సొమ్ములు నిలిపివేస్తున్నారు అలాగే గత నెలలో ఆరోగ్య పెన్షన్లలో అనర్హులు ఉన్నారంటూ పలువురికి అయితే నిలిపివేశారు ఈ విధంగా గడిచిన ఆరు నెలల్లో ఎనిమిది వేలకు పైగా పెన్షన్లు అనేది తరిగిపోయాయి వీటిలో చాలామంది అర్హతకు సంబంధించి ఆధారాలను సమర్పించినా కానీ వారి యొక్క వేదన అనేది పట్టించుకున్న వారే లేరని చెప్పేసి ఇక్కడైతే అన్నారు అంటే కో పాత పెన్షన్లనే కొంతమందిని అయితే తీసివేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే వాపోతున్నారండి పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇది వరకు ఓ కొత్త విధానం అయితే తీసుకువచ్చింది ప్రతి నెల ఇరవై తేదీలోగా వచ్చిన దరఖాస్తులను ఆ నెలాఖరులోగా పరిశీలించి అర్హులందరికీ తమ తరువాత నెల నుండే పెన్షన్ అనేది అందిస్తామని చెప్పేసి పేర్కొంది అయితే ఈ విధానానికి ఒక నెల మాత్రమే ఆచరణలు అయితే పెట్టారు తరువాత నుండి వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేయడమే తప్ప సొమ్ములు మంజూరు చేయడం అయితే లేదు వేలాది మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసి సాయం కోసం అయితే ఎదురుచూస్తున్నారు గతేడాది ఆరు దశ పరిశీలన పేరుతో వచ్చేసి సుమారు రెండు వేల ఐదు వందల పెన్షన్లు అయితే నిలిపేశారు సో గతంలో చేపట్టిన సర్వేలో తప్పుడు కారణాల వల్ల అర్హులు చాలామంది పెన్షన్లు అయితే కోల్పోవాల్సి అయితే వచ్చింది వీరిలో రెండు వేల మందికి పైగా తాము అర్హులమేనని పత్రాలన్నీ తెచ్చుకొని ఏడాది వరకు అయితే ఎదురు చూస్తున్నారని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లు చూడండి పెన్షన్లు ఇవ్వాలంటూ సోమవారం మనకు విశాఖలో డిఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ అయితే కలిసి మొరపెట్టుకుంటున్న దివ్యాంగులండి సో ఈ విధంగా ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ పెన్షన్ అనేది రావడం లేదు అంటే కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అయితే రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము అలాగే పాత పెన్షన్లు కూడా ఏంటంటే మీరు ఇది వాడారు అది వాడారని చెప్పేసి అర్హులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైన తప్పుడు కారణాలు చూపించి సో వాళ్ళ యొక్క పెన్షన్ కూడా హోర్డులో అయితే పెడుతున్నారు సో ఇదండి మనకు పెన్షన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు మనకు ఈ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి అయితే తగ్గిపోయిందని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు సో జిల్లాలో నాలుగు వేల నూట ఐదు మంది ఆరోగ్య పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ సో చాలా వరకు ఇక్కడ పెన్షన్లు అనేది కోత వేశారండి ఇక్కడనే కాదు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఏంటంటే మంది పెన్షన్లు అనేది రద్దు చేశారు సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది ఎక్కువ వాడుతున్నారు మీకు ఇంత భూమి ఉంది మీ రేషన్ కార్డ్ పైన కారు ఉంది ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళకి యాక్చువల్లీ ఉండదు బట్ ఏంటంటే ఆ విధంగా చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించి పేపర్లు అరేంజ్మెంట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి రెక్టిఫై చేసుకొని సో ఈ విధమైన పనుల్లో తిరిగినా కానీ మళ్ళీ ప్రూఫ్స్ ఇచ్చినా కానీ వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేది ఆన్లైన్లో నమోదు చేసుకొని హోల్లో పెడుతున్నారండి సో విధంగా చాలామంది పెన్షన్లు అయితే కోల్పోతున్నారు అని చెప్పేసి మనకి అప్డేట్లు అయితే ఇచ్చారండి సో ఇదండి మనకు పెన్షన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇక్కడ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్